నాటి ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వైద్య శాఖ మాత్యులు శ్రీ హరీష్ రావు గారికి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చేసినటువంటి మరి వివిధ వర్గాల ప్రజలకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ములుగు ప్రాంతానికి లేటుగా అయినా మరి లాస్ట్గా అయినా ప్రభుత్వ వైద్య కళాశాల ఇచ్చినందుకు మరి వైద్య శాఖ మాత్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక సంవత్సరాల పోరాటాల తర్వాత మరి మొన్న మల్లంపల్లి మండలం కూడా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఆ మల్లంపల్లి పోరాటంలో ఒక ఉద్యమకారుడుగా ఒక విప్లవకారుడుగా తన జీవితాన్ని మరి నిరంతరం ప్రజల కోసం సేవ చేసినటువంటి ఫలితం తక్కువ అనుభవించిండు ఆయన, కానీ కష్టపడ్డాడు. కాబట్టి మల్లంపల్లి ప్రాంత ప్రజలందరి కోరిక జగదీష్ పేరు మీద జేడి మల్లంపల్లి పెట్టాలని కూడా మరి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదే కాకుండా నేను ఇక్కడ ఘర్షణ పడడానికి రాలేదు, ఇది ప్రభుత్వ వేదిక కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వేదికల ద్వారా ప్రజా సమస్యలను దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దయచేసి మా ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా గోదావరి జలాలు ఇంకా రాలేదు, అనేక సార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ మంత్రుల కానీ తీసుకెళ్లడం జరిగింది. బయటి ప్రాంతాలకు వెళ్తున్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా నీళ్లు సాధించుకోలేకపోయినాము. దయచేసి మంత్రి గారు ఇప్పుడైనా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పోడు భూముల కోసం 70 సంవత్సరాల పోరాటం, ఆ తర్వాత సోనియమ్మ గారు 2006లో మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు ఆ గవర్నమెంట్లో, మన సీఎం గారు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నారు, మరి అందరూ కమ్యూనిస్టుల పోరాటాలు విప్లవ పోరాటాల ఫలితంగా అందరూ 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఆ హక్కులో భాగంగా మీరు లేటుగానే ఇచ్చారు. వాస్తవంగా 2014లోనే మీరు అధికారంలోకి వచ్చారు కానీ మొన్న ఇచ్చారు, కొంతమందికి ఇంకా రాలేదు. ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రజలు ఇండ్లు మొన్న వరదలు వచ్చి కోల్పోయారు, గతంలో వర్షాలు పడి కోల్పోయినరు. ఇవాళ కొండాయి మల్లెల నుంచి దొడ్ల నుంచి వస్తే పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసిరు. కొండాయిలో ఒక్క దళిత కుటుంబానికి కూడా రాలే, ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఆగమైపోయిన ఉన్నారు. గ్రామ సభల ద్వారా మరి సెలక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు అనే మాట ఏదైతే ఉందో అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఆ యొక్క రూల్ను రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో, అది బీసీ బంధు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఇండ్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకుంటే ఏ సంక్షేమ పెన్షన్ కావచ్చు, మీ మీ నియోజకవర్గాలలో మీరెట్లా ఎమ్మెల్యేలుగా మీ యొక్క అధికారాన్ని మీ యొక్క ప్రోటోకాల్ను మరి గౌరవిస్తున్నారో, నేను కూడా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నా గౌరవాన్ని నా హక్కులను కూడా మరి ప్రభుత్వము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాపాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, నేను చెప్పింది కాదు, గ్రామంలో గ్రామ సభలు గ్రామ ప్రజల ముందు ఏదైనా నిర్ణయిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అనేక రకాల ఆశలతో ఆకాంక్షలతో వచ్చారు. కాబట్టి మరి హరీష్ రావణ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా పొడు భూముల సమస్య కానీ జలవనరుల సమస్య కానీ ఇంకా ఏదైతే ఇండ్ల సమస్య కానీ బీసీ బంధు కానీ మైనార్టీ కానీ అవన్నీ కూడా నిష్పక్షపాతంగా ప్రజలకు చెందే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. నేను ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఇక్కడ 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిచినటువంటి బిడ్డగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. నేను 20 ఏళ్ల నుంచి నాకు తెలివి వచ్చిన కాంచెల్లి ఉద్యమం ఎప్పుడు మొదలైందో అప్పుడు నేను చిన్నపిల్లను, కానీ నేను చూస్తూనే వచ్చాము తెలంగాణ ఉద్యమాన్ని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వాన ఈ ప్రాంతం తెలంగాణగా అభివృద్ధి చెంది ములుగు జిల్లా ఏర్పాటైంది. ముందుగా
ములుగు జిల్లా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అట్లనే నిన్న మొన్న మనం చూసుకున్నట్టయితే మల్లంపల్లి మండలం ఇచ్చారు. మల్లంపల్లి మండలం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు అన్నా. గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా మమ్మల్ని పాలించినాయి, ఎంతో వివిధ రకాల ప్రభుత్వాలన్నీ కూడా పాలించినాయి. కానీ పోడు పట్టాలు నేటికి కాస్తలో ఉన్న వాటికి ఇచ్చిన వాళ్ళు కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే ఇచ్చిందన్న. ములుగు జిల్లాకి ములుగు ప్రాంతానికి మేము ఎక్కడో వరంగల్లో ఉంటే హాస్పిటల్కి పోవాల్సి వచ్చేది ఈ ప్రాంత ప్రజలంతా కూడా. కానీ ఈరోజు ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి ఇక్కడ నుంచి పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చింది గౌరవ తెలంగాణ గవర్నమెంట్. అట్లనే ఇది అది గాను బడులలు కానీ ఈరోజు మన ఊరు మనబడి కార్యక్రమాల్లో ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బడి కూడా మంచిగా కార్పొరేట్ స్థాయి బిడ్డలు చదువుకునేటువంటి బళ్ళల్లో మేము ఈరోజు మా పిల్లలను పంపించి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంత స్థాయికి తీసుకెళ్ళి అంత అధునాతన సౌకర్యాలను కల్పించి చదువుపిస్తూ ఉన్నారు. మాకు ఈ ప్రాంత ప్రజల తప్పున ధన్యవాదాలన్న. అట్లనే ఈ ప్రాంతంలో మొన్ననే వరదలు వచ్చినాయన్న. ఆ వరదల రూపంలో మాకు ఒకే రోజు వర్షపాతం నమోదవ్వడం, ఆ రోజు ప్రాణాలను కాపాడాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా కలిసికట్టుగా పనిచేశారు. చేసినటువంటి తరుణంలో చాలా ప్రాణాలను కాపాడిన మేడారం లాంటి ప్రాంతంలో కూడా కొన్ని దగ్గర ఇబ్బందులైన వాటిలో కొట్టుకుపోయినటువంటి భూములు కానీ ఇల్లులు కానీ చాలా ఉన్నాయన్న. మాకు అదనంగా ఇంకొక 2000 ఇండ్లను మంజూరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నామన్నా. అట్లనే ఈ ప్రాంతంలో ములుగు జిల్లాలో ఇంకా అభివృద్ధి చెందాలనంటే ఇంకా ఇది చేయాలనంటే మాకు మొన్ననే 56 కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. ఇంకొక విషయం చెప్తాను, ఇదే ములుగు జిల్లాలో 10,586 మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న. ఈ ప్రాంత ప్రజలు మా నాడి అంతా కూడా ఈ ప్రాంతానికి అనుగుణంగా సమ్మక్క సారక్క వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఉన్నట్టు వంటి వాళ్ళము. మాకు ఏ అవసరం ఉన్నా అందుబాటులోకి దవాఖానాలను తీసుకొచ్చి అక్కడ డాక్టర్లను పెట్టి ఆశా వర్కర్లతో అందరితో పనిచేస్తూ మాకు ఎప్పటికో దూరంగా ఉన్నటువంటి వైద్యాన్ని దగ్గర చేసి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లనే ఈ ప్రాంతానికి ములుగు రెవెన్యూ డివిజన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామన్నా. ఏటూరు నగరం రెవెన్యూ డివిజన్ కూడా కోరుకుంటున్నామన్నా. ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంత వాసిగా నాకు నేను చూసినటువంటి దాంట్లో ఎన్నో ప్రభుత్వాలు చెప్పినవి చేయలేదు, కానీ చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే అన్న, కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు ఏదైనా మాట ఇచ్చారు, మీరు మాట ఇచ్చారు, మీరు పనిలో ఉన్నారంటే అది ఖచ్చితంగా అవుతుంది. మాకు కూడా 2000 ఇండ్లు ప్రకటించే వెళ్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. మా ములుగు ప్రజలకి 2000 ఇండ్లు అదనంగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.